తెలంగాణలో చాలామంది కేసీఆర్కు వ్యతిరేక వర్గం ఉన్నారు, ఇటు కోదండరాం కానీ రేవంత్ రెడ్డి కానీ. వీళ్ళ నుంచి ఒక లీడర్గా ఎందుకు ఎస్టాబ్లిష్ కాలేకపోతున్నారు, ప్రజలు ఎందుకు విశ్వసించలేకపోతున్నారు వీళ్ళని? కోదండరాం గారు వారి వయసు, వారు పెద్దవారు, వారి ఏజీ, వారి వయసు ఇప్పుడున్నటువంటి యువతకు ఇప్పుడున్నటువంటి డైరెక్షన్కు సరిపోతుంది. పెద్ద ఆయన అయినా గౌరవంగా ఆయన ఎట్లుండాలి, ఒక జేసీ చైర్మన్గా ఆయన ఎట్లుంటే ఇంకా చాలా గౌరవంగా ఉండేది. అంతతో అది అయిపోయింది. డాక్టర్ చెరుకు సుధాకర్ గారు వారు 45 సంవత్సరాలుగా విప్లవోద్యమంలో, ప్రజాఉద్యమంలో ఓ డాక్టర్గా ప్రజలకు సేవలు అందిస్తూ వారు ఉన్నారు. వారు ఒక ఆత్మగౌరవంతో పోరాటం చేస్తూ ఇవాళ ఎమ్మెల్సీ కూడా వాళ్ళు పోటీ చేస్తారు. వారికి కూడా నా మద్దతు నేను ప్రకటించిన, ఓ బహుజన బిడ్డగా ఆయనకు మద్దతు ఇవ్వాలని అనుకున్నా, నేను మద్దతు ఇచ్చిన తిరిగిన. ఇంకా నువ్వు ఏ గ్రూపులు చెప్తావు చెప్పు అంటే వీళ్ళలో వీళ్ళలో ఒక ఐక్యత ఉండదు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆల్ దళిత సంఘాలు దళితుల కోసమే, అంబేడ్కర్ ఆశయాల కోసమే పనిచేస్తున్నటువంటి ఏ ఒక్క సంఘం కలిసికట్టుగా పనిచేయదు. ఎందుకంటే ఎవరి అహంకారాలు వారికి, నేను ఎడిపోవాలంటావు నాకు నువ్వే చెప్పాలి నాకు. ఎందుకంటే ఎవరి ఇగోలు వాళ్లకు, ఎవరి ఇగోలు వాళ్లకు. వీళ్ళ ఏజ్ ఎంత అయిపోతుంది, నెత్తి ఎంటుకలు నడితే శంపలు ముడుతలు పడితే ఏజ్ ఎంత అయిపోయినా కూడా వీళ్ళు జీవితంలో చట్టసభలకు అనేది పోరు. ఎందుకు పోరు? వీళ్ళు కలవరు, ఫస్ట్ కలిస్తే పోతారు. వీళ్ళు ఏకమైతే పోతారు, వీళ్ళు ఏకం కారు. మరి నన్ను ఇంకేం చేయమంటావు, అంతో తప్పించి ఏం చేయటం? మళ్ళీ మనిషికి వచ్చే అవకాశం ఏమైనా ఉందా? మనిషి మళ్ళీ పుట్టే అవకాశం ఉందా? లేదు. ఓసారి అవకాశం వచ్చింది, ఓ గాయకుడిగా పేరు తెచ్చుకున్నా, ఉద్యమకారుడిగా పేరు తెచ్చుకున్నా. నాకున్న ఒక గోల్, నేను చట్టసభలోకి వెళ్ళాలి. అంటే బహుజనం పార్టీ అని ముందడుకు వచ్చారు, ఎస్సీ బీసీలు రాజ్యాధికారంలోకి రావాలన్నారు, మా రోజులు రావాలన్నారు. ఇది షర్మిలారెడ్డితో మళ్ళీ సాధ్యమయ్యే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారా? ఒక్కటే చెప్తున్నాను నేను, షర్మిలారెడ్డితో మా రోజులు రావాలని అంటే దళిత బహుజనులు విముక్తి అవుతారు అనేటువంటి వాదన నేను చెప్పను. కానీ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కొంతమంది దళిత సమాజ వర్గానికి న్యాయం చేసిండు. ఈరోజు షర్మిలక్క వచ్చిన తర్వాత కూడా తెలంగాణలో ఖచ్చితంగా ఆమె వచ్చి ఈ గడ్డన కనుక ఆమె తిరిగితే అనేక మంది దళితులకు, వాళ్ళకి మొదటి నుంచి పేద వర్గాలను ప్రేమించే మనస్తత్వం ఉన్న కుటుంబం ఎవరిది? రాజశేఖర రెడ్డి గారి కుటుంబం. పేద వర్గాలను, దళితులను, ముఖ్యంగా గిరిజనులను, పేద వర్గాలను దగ్గర తీసి, మైనారిటీలను దగ్గర తీసేటువంటి మనస్తత్వం వాళ్ళకు, వారి ఫ్యామిలీకి ఉంది. కనుక షర్మిల గారు తెలంగాణ గడ్డ మీద ఖచ్చితంగా పేద బిడ్డలను అక్కున చేర్చుకొని వారికి న్యాయం చేస్తుందనే విశ్వాసంతో నేను మాట్లాడుతున్నాను. ఖచ్చితంగా ఆ విశ్వాసంతో నేను పెద్ద ఎత్తున రేపు తెలంగాణలో నేను షర్మిలక్క తరపున తిరగబోతున్నాను. నా కౌలు కళాకారులతో నేను ఖచ్చితంగా ఆడ తుంగతుర్తి నుంచి నేను చట్టసభలకు వెళ్ళాలనేటువంటి కాన్సెప్ట్. నేను నిలబడగానే గెలవకపోవచ్చు, కానీ ఇంకోసారైనా ఇంకోసారి ఏదైనా పర్వాలేదు. 40 ఏండ్లు వచ్చింది, ఇంకొక 30 ఏండ్లు ఈ గడ్డ మీద రాజకీయం చేయాలి. అంటే కాంగ్రెస్ పార్టీ ఎట్లనైతే ఒక పాటగాని లెక్కనే మిమ్మల్ని చూసి ఒక పాటగానికే పరిమితం చేసింది, షర్మిల కూడా అట్లనే ఒక పాటగాని లెక్కనే పరిమితం చేస్తే ఏం చేస్తారు సార్? ఒక భవిష్యత్తు ఉన్నది అని ఆలోచించి అనుకుని పోతున్నాం. ఇక ఏం చేస్తుంది అనేది కాలం డిసైడ్ చేస్తుంది. మా ఒక నమ్మకంతో, ఏదైనా నమ్మడమే కదా, మనసులో నమ్మడమే కదా, నమ్మకంతో కేసీఆర్ వస్తే తెలంగాణ మొత్తం విముక్తి అవుతుంది. ఉన్న కౌలు కళాకారులు, ఉద్యమకారులు అందరికీ న్యాయం జరుగుతుంది, పేదోడు న్యాయం జరుగుతుంది, డబుల్ బెడ్రూమ్ వస్తుంది, ఉద్యోగాలు వస్తాయి, ఇవన్నీ అనుకున్నాం. నమ్మిన తర్వాత కాబట్టి దొంగ అని అర్థమైంది, అన్ని అబద్ధాలు చెప్తారని అర్థమైంది, నమ్మిన తర్వాతనే కదా. అందువల్ల నాకు ఈ షర్మిలక్క మీద ఆ విశ్వాసం, నమ్మకం ఉంది, చేస్తుంది అనేటువంటి విశ్వాసం ఉంది. ఆ విశ్వాసంతో పోతున్నాం. అంటే షర్మిల పార్టీలో ఒక బలమైన గొంతుగా మీరు మారబోతున్నారనే టాక్ కూడా నడుస్తుంది. ఎందుకంటే మీరు ఒక బలమైన గొంతు, ఇటు సాంస్కృతిక పరంగా కానీ ఒక విషయాన్ని ప్రజలకు అర్థం చేసే విషయంలో కానీ, ప్రభుత్వాల వైఖరిని ఎండగట్టే విషయంలో కానీ, ఇది షర్మిలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, షర్మిలకు మీ గొంతు ఏ విధంగా ఇవ్వబోతున్నారు? తెలంగాణ ఎందుకు అన్యాయం జరిగింది, ఎట్లా అన్యాయం జరిగింది ఆల్రెడీ ఇప్పటికే ప్రజలకు చెప్పి ఉన్నా నేను సాహిత్యం ద్వారా. 9వ తారీఖు నాడు పార్టీ ప్రకటన ఇవన్నీ వచ్చిన తర్వాత ఆ ఎజెండా ఏంది, అది పేదలకు ఏ రకంగా ఉపయోగపడుతుందో ఆ ఎజెండాను పాట ద్వారా ప్రజలకు తీసుకుపోతా. అంటే ఎట్లా ఉండబోతుంది మీ పాట అప్పుడు? అయ్యో ఎట్లా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. మేము చేసేటువంటి, ఇప్పుడు వారు చేసేటువంటి ఎజెండా, వాళ్ళు రూపకల్పన చేసే ఎజెండా ఏది ఉందో ఆ ఎజెండా తెలంగాణ ప్రజలకు కనెక్టెడ్ కావాలి. వాళ్ళ వీళ్ళ ప్రయోజనాల కోసమే కదా, తెలంగాణ బిడ్డల ప్రయోజనాల కోసమే షర్మిల యొక్క ఎజెండా ఉంటుంది. కనుక ఖచ్చితంగా 100% సపోర్ట్ చేస్తాం సార్. చివరిగా మీ రాజకీయ ప్రయోజనాల కోసం, మీ రాజకీయ స్వార్థం కోసం తెలంగాణ ఆత్మగౌరవాన్ని పోయి ఆంధ్ర వాళ్ళ, ముఖ్యంగా రాయలసీమ వాళ్ళ కాళ్ళ దగ్గర తాకట్టు పెడుతున్నారు అని కొంతమంది విమర్శిస్తున్నారు కదా, ఈ విమర్శలకు మీరు ఏం సమాధానం చెప్తారు? నేను ఎవరికి సమాధానం చెప్తా అంటే, సిద్ధార్థ గారు, ఈ 25 ఏండ్లుగా నా పాటకు, నా మాటకు నాకు మద్దతిచ్చి, నన్ను కాపాడి, నన్ను ఆర్థికంగా, నన్ను నేను కష్టాల్లో ఉన్నప్పుడు, నన్ను చూసుకొని, నా కడుపుకు బుక్కడి అన్నం పెట్టి,
నన్ను దగ్గర తీసిన వాళ్ళకి మాత్రమే నేను జవాబుదారితనం చెప్తా, జవాబుదారితనంగా ఉంటా, వాళ్ళ కృతజ్ఞతడుగా ఉంటా. ఎందుకు నేను ఇంతకాలం రావడానికి, ఫస్ట్ నేను పుట్టిన ఊరు నా మండలం తిరుమలగిరి, నా ఊరు వెలిశాల, నా జిల్లా ఉమ్మడి నల్గొండ. నేను ఈ తెలంగాణ గడ్డ మీద ఆడిపాడిన యావత్తు మొత్తం తెలంగాణ వ్యాప్తంగా నాకు అభిమానులు ఉండరు, వాళ్ళు సహకరించిండ్రు, వాళ్ళు నడిపించిండ్రు అన్న అని చెప్పి గుండెలో పెట్టుకున్నటువంటి వాళ్ళు, వాళ్ళకు నేను జవాబుదారుతానం తప్ప ఎవడు పడితే వాడు మాట్లాడితే నేను వానికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఈడ తాకట్టు పెట్టిండు, ఆడ తాకట్టు పెట్టిండంటే చెప్పు తీసుకుని కూడా తట్లవాడన్నా మాట్లాడితే అట్లా అబద్ధాల మాటలు నా ముందు మాట్లాడద్దు. ఎందుకంటే నిజ నికారసైన ఉద్యమకారుడిగా ఉన్న ఈ పూటకు నా బ్యాంక్ బ్యాలెన్స్ ఇస్తా, నాకు సొంత ఇల్లు లేదు, నేను రెంట్కుంటున్నా, 15 నా ఊళ్ళో ఇల్లు మొదలుపెట్టి ఇంతవరకు ఇల్లు కట్టుకోలేదు, నాకు ఏమున్నాయో మొత్తం నా వెనుక మొత్తం నువ్వు ఎంక్వైరీ చేయమున్నాయో, నిజాయితీగా బతుకుతున్నా నేను, సిన్సియర్గా బతుకుతున్నా, నా అంత నిజాయితీ జీతం నువ్వు బయట చూస్తానికి ఏ ఆయన ఇచ్చినట ఆయన అయ్యి ఇచ్చినట ప్రచారాలు మస్తు ఉంటాయి చూడు, నా ఎంక్వైరీ చేయను లైఫ్ ఒకసారి ఎంక్వైరీ చేయొచ్చు. ఇప్పటికీ ఒకటి రెండు సార్లు షర్మిలతో మాట్లాడినట్టున్నారు కదా, షర్మిలకు ఈ తెలంగాణ ఉద్యమం పట్ల కానీ తెలంగాణలో ఏ విధంగా చేయాలి, ఏ విధమైన మెథడ్స్ అవలంబించాలనే విషయం పైన ఏమైనా అవగాహన ఉందా, లేకపోతే ఎట్లాంటి విషయాలు చర్చకు వచ్చాయి? తెలంగాణలో ఏ రకంగా ముందుకు పోతే ప్రజలు మనల్ని రిసీవ్ చేసుకుంటారు, ఎలా పోవాలనే విషయం ఆల్రెడీ డిస్కస్ చేసినాం, మాట్లాడినాం. వారు మనకు పార్టీలో అత్యంత ఉన్నతమైనటువంటి స్థానంగా మంచి పెద్దపీట వేస్తారు. మనకు నాకు ఫస్ట్ విలువ కావాలి, నాకు నాకు విలువలు కావాలి, నాకు గుర్తింపు లేనటువంటి వాడినిగా నేను బతకడం, నేను ప్రజలు నన్ను కోట్లాది మంది గుండెలు పెట్టుకుంటారు, కానీ వేదిక దిగంగానే ఆయన ఎవరో వెళ్ళిపోయిండు, ఈయన అయిపోయింది, ఈయన పోయిండు అనేటువంటి వాతావరణంగా నాకు ఉండకూడదు. నాకు సరైనటువంటి సముచిత స్థానం ఖచ్చితంగా షర్మిలక్క గారి దగ్గర ఉంటుంది, ఆ రకంగానే రేపు ప్రజల్లోకి నేను వెళ్ళబోతున్నాను. అంటే సరే, మీరు ఆల్రెడీ షర్మిలపై పాటలు కూడా కట్టి ఉంటారు, ఈ షర్మిల పార్టీని ఏ విధంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలనే ఐడియా మీకు ఉండుంటుంది, దీన్ని ఒక పాట రూపంలో ఏమైనా చెప్తారా? ఏం చెప్పను నేను పాట రూపంలో, ఇప్పుడు 15వ తారీఖు నాడు మీరే వింటారు, నేను ఇప్పుడు పాట సరే ఏం రాసినా ఏం పోయినా అదంతా 15వ తారీఖు నాడు నేను చెప్తాను అన్నీ, నీకు పాటతో సహా వినపెడతా ఇలా ఇవాళ ఏం లేదు, కానీ మీ ద్వారా నా అభిమానులను, నన్ను ప్రేమించే వాళ్ళను, నన్ను అభిమానించే వాళ్ళను, నన్ను ఇంతకాలం కాపాడిన వాళ్లకు నేను చేతులెత్తి దండం పెడుతున్నా. ఏదైనా ఒక మంచి ప్రయోజనం కోసమే నేను ఆలోచిస్తా తప్ప నేను ఏ స్వార్థం కోసం, నేను ఎవ్వడికి అమ్ముడు అనేటువంటి పదమే వస్తే ఈ పూటకు చెప్తున్నా, 4 పాలిచ్చే బర్రెలు కొనుక్కొని మా సొంతూరు వెలిశాలకు పోయి హాయిగా పాలు పిండుకొని ఆ బర్రెలు కాసుకొని అయినా బతుకుతా, కానీ తాకట్టు పెట్టిండు అమ్ముడు పోయిన పదం రావద్దు. ఎందుకంటే మనిషి మనిషిగా ఉన్నాం మనం, మళ్ళీ ఇంకోసారి వచ్చే అవకాశం లేదు. నాకు ఒక ప్లాట్ఫామ్ కావాలి, నాకు స్పేస్ కావాలి, నాకు ఆడ ఏడ చూసినా నాకు ఆ స్పేస్ దొరికే అవకాశం లేదు. మన మిత్రులు అందరికీ ఏడుకాడికి ప్యాక్ అయిపోయి నిండిపోయి ఫుల్ హౌస్ఫుల్ అయిపోయింది థియేటర్, ఈ థియేటర్లకు హౌస్ఫుల్ అయిపోయిన థియేటర్లో నేను గేట్లు ఇంతగానో నేను నిలబడా 5-6 సంవత్సరాల నుంచి చూసిన నేను ఏమైనా అవకాశం దొరుకుతుందా అని లేదు. నాకు ప్లాట్ఫామ్ కావాలని ఉంది, నాకున్న తెలివికి, నాకున్నటువంటి ప్రజా ఆకర్షణకు, నాకున్నటువంటి పరిస్థితికి నాకు రాజకీయ ప్లాట్ఫామ్ కావాలని ఉంది. నేను ఆ గడ్డ నుంచి పుట్టినటువంటి బిడ్డగా, నేను వీరన్న ఆశయాలతో పనిచేసినటువంటి వాడిగా, వీళ్ళందరితో తిరిగినటువంటి వాడిగా నాకు ఉంది. నాకు ప్లాట్ఫామ్, రాజకీయ ప్లాట్ఫామ్ కావాలని అంటే నేను ఏ దళిత సంఘం నుంచో, ఏ బీసీ సంఘం నుంచో చాలామంది మిత్రులు అన్నాను ఇట్లా చేయొచ్చుగా అట్లా చేయొచ్చుగా అంటుండ్రు. 25 ఏళ్ళ నుంచి ఉద్యమాలు చేసిన తప్ప నేను డబ్బులు సంపాదించే బిజినెస్లు చేయలే కదా, నేను రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, లేకపోతే అమ్మాయిలను తీసుకుపోయే బోకర్ దందాలో, లేకపోతే ఇంకో రకమైన బిజినెస్లో నేను ఇట్లాంటివి చేయలే కదా. ఉద్యమాలే చేసిన కనుక మరి చిల్లి కావాలేను నేను, నన్ను ఏ దళిత సంఘాలు, ఏ బీసీ సంఘాలు నన్ను అక్కడ కాపాడి నిలబెట్టి నన్ను ఊటిగా వేసుకుని గెలిపిస్తారు? ఈ ఒకనాడు మహానుభావుడు కాంశీరామ్ చేసినటువంటి రాజకీయాలు ఇవాళ నడవాయి. ఆ మహానుభావుడు ఆయనకు సాధ్యమైంది, అది దాదాపు 20-30 ఏళ్ల క్రితం, 30-40 ఏళ్ల క్రితము అది సాధ్యమైంది. ఆ రోజున్నటువంటి పరిస్థితి, ఆ రోజున్న ప్రజలు అట్లా అయినరు. ఈరోజు ఈ సమాజం అట్లా ఉందా? లేదు. లేనప్పుడు నాకు రాజకీయ ప్లాట్ఫామ్ కావాలి, కావాలన్నప్పుడు నాకు ఆడ ఈయన ఉండా ఆయన ఉండా అనేది నాకు సంబంధం, నాకు ప్లాట్ఫామ్ కావాలి, నేను ఒక వేదిక కావాలి. సో మొత్తానికైతే ఇది తనకు ఒక రాజకీయ ప్లాట్ఫామ్ అయితే కావాలి, అది కేవలం అతని కోసం కాదు, తనని నమ్ముకొని ఎంతోమంది తిరుగుతున్నారు వాళ్ళ కోసమే తాను షర్మిల పార్టీలో జాయిన్ అవుతానని కూడా చెప్తున్నాడు. షర్మిల పార్టీలో ఇప్పటికే మాట్లాడిన ప్రకారం షర్మిలకు ఒక బ్రాడర్ పర్స్పెక్టివ్ ఉంది తెలంగాణ విషయంలో, తెలంగాణ అభివృద్ధిని ఏ విధంగా చేయాలనే అంశానికి సంబంధించి చాలా ఆలోచనలు చేస్తున్నారు, ఆ విధంగా తెలంగాణ ఖచ్చితంగా అభివృద్ధి అవుతుంది షర్మిల నాయకత్వంలో అని ఎప్పుడు సోమన్న చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో సిద్ధార్థ, హాష్ ట్యాగ్ యూ హైదరాబాద్.